చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట కలిసి మాట్లాడారు వైఎస్ విజయమ్మ కొద్దిసేపు క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి చంద్రబాబుని కలవడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నటువంటి వైఎస్ విజయమ్మ చంద్రబాబు ఆరోగ్యం గురించిన పరామర్శ చేసినట్టుగా సమాచారం చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం అయిందా లేదా లాంటి వివరాలను విజయమ్మ అడిగి తెలుసుకుందట ఎందుకంటే స్వయంగా తను కూడా ఒక డాక్టరే ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి మరి ఒక్కొక్కటిగా ఇబ్బందులు మరి తొలగుతున్నాయని ఖచ్చితంగా ఆయన తొందరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా విష్ చేశారట సో ఏది ఏమైనా వైఎస్ విజయమ్మ అయితే దెబ్బకి లో ఉన్నట్టుగా సమాచారం సో తమ కుటుంబంలో తమ తల్లిదండ్రులు దగ్గరే ఉండి అన్ని జాగ్రత్తలు ఎలాగైతే తీసుకుంటారో ఎన్ని రకాల పనులు ఉన్నా మాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం ప్రతి పొలిటీషియన్ అంతలా జాగ్రత్త పడతారు అందుకే ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఇంటికి చేరుకున్నటువంటి వైఎస్ విజయమ్మ పలు విషయాల్లో అయితే ఎంతో గా మారినట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో వైఎస్ విజయమ్మ తెలుగు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని అసలు పేరు కోసం అలాగే డబ్బుల కోసం వాళ్ళు చేయనటువంటి అక్రమాలు లేవు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే మరి వైఎస్ఆర్టీపీ అంటూ ఒక కొత్త పార్టీ పెట్టి కేసీఆర్తో పోటీకి వెళ్ళగల కదా అంతేకాకుండా అక్కడ డిప్రెషన్ పేరుతో అక్కడ ఉండొచ్చా అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది సో సొంత ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అయిందట విజయమ్మ తర్వాత తన కోసం ప్రత్యేకంగా అయితే ఎక్కడ ఏది చేయడానికి అవసరం లేదని అలాగే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో అందుకే నారా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకున్నటువంటి విజయమ్మ తన గురించిన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారట